మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన భారతదేశ సాంప్రదాయంలో భార్యాభర్తల సంబంధానికి ఒక ప్రత్యేకమైన విశేషముంది. అయితే భార్యాభర్తలన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు రావటం సహజం. అసలు ఈ చిన్న చిన్న గొడవలు లేకపోతే వారసలు భార్యాభర్తలు అని అనిపించుకోరు. అయితే కొన్ని కొన్నిసార్లు హద్దు దాటి గొడవ పడుతూ ఉంటారు. దీనితో మీకే కాదు, ఈ ప్రభావం మీ పిల్లల మీద, మీ ఇంట్లో ఉన్న పెద్దవారి మీద కూడా పడుతూ ఉంటుంది. మరియు ఇంట్లో మనశ్శాంతి కరువవుతూ ఉంటుంది. ఇలా రోజు హద్దులు దాటి గొడవ పడుతూ ఉన్నవారు ఈ శనివారం ఇలా చేస్తే వారి మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు విరజిల్లుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. శనివారం ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి అమృత ఘడియలలో, అంటే మంచి సమయంలో, దగ్గరలో ఉన్న బంగారపు కొట్టుకు వెళ్ళి వెండితో చేసిన చిన్న మేకులను 4 తీసుకోవాలి. దేవుడు దగ్గర ఒక పళ్ళెంలో తమలపాకులు పెట్టి దానిలో ఈ 4 మేకులు వేయండి. తరువాత లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదివిన తరువాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని కూడా చదవండి. ఇలా చేసిన తరువాత మీ ఇంట్లో మీరు ఇద్దరూ పడుకునే మంచం దగ్గరకు వెళ్ళి 4 వైపులా 4 మేకులను కొట్టాలి. ముందుగా మొదటి మేకు నైరుతి మూల కొట్టండి. తరువాత మేకు ఆగ్నేయంలో కొట్టాలి. 3వ మేకు వాయువ్యంలో, 4వ మేకు ఈశాన్యంలో కొట్టాలి. ఇలా చేసిన 2వ రోజు నుంచే మీ మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరిగి ఆనందంగా ఉంటారు. కావున భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉన్నవారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు గొడవలు జరిగే పరిస్థితులు పోయి ప్రేమానురాగాలు కలిగే పరిస్థితులు ఏర్పడి మీ కుటుంబం పిల్లా పాపలతో పెద్దలతో హాయిగా ఉంటుంది.